ఫ్రెండ్స్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎర్రకోటపై మరి త్రివర్ణ పతాకం తప్ప మరో జెండా ఎగిరిన సందర్భం ఎప్పుడూ లేదు కానీ తొలిసారి ఢిల్లీలోని ఎర్రకోటపై రైతులు జెండా ఎగరేశారు ఇది చారిత్రాత్మక విషయం అసాధారణమైనటువంటి విషయం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కూడా ఎందుకంటే రెండు నెలలుగా రైతులు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మరి నిరంతర పోరాటం జరుపుతున్నా నిరసన తెలుపుతున్నా పట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఎర్రకోటపై రైతుల జడ్డా ఎగరేశారు పార్టీ రాజకీయాలు లేదా ఇతరత్ర అంత అంతర్గత సమస్యలు ఎలా ఉన్నా రైతుల విషయంలో మాత్రం మరి అన్ని వర్గాలు ఒక తాటిపైకి వస్తాయన్నది ఇప్పుడు రుజువైనటువంటి విషయం ముఖ్యంగా గత రెండు నెలల కాలంగా ఇదేదో పంజాబ్ హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ ఇంకేదో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన విషయంగానే పరిగణించారు కానీ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఢిల్లీకి తరలి వెళ్ళి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా మూడు చట్టాలు రైతులకు సంబంధించినటువంటి మూడు అంశాలపై వచ్చినటువంటి చట్టాలు ఈ చట్టాలకు నిరసన మొదటి నుంచి వ్యక్తమవుతోంది పార్లమెంట్లో చర్చించకుండా రాజ్యసభలో కూడా ముజువాణి ఓటుతో మరి నెగ్గిందనిపించుకొని అమలు చేసిన చేసిన చట్టాల మీద అమలు చేయడానికి సిద్ధపడిన చట్టాల మీద సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా వాటి అమలుపై స్టే ఇచ్చింది ఇంత జరిగిన ఇప్పటికి దాదాపు పదకొండు సార్లకు పైగా రైతులతో మేము చర్చించామని ప్రభుత్వం చెబుతోంది ఏం చర్చించారు చట్టాలను రద్దు చేస్తే వచ్చే నష్టమేంటి అసలు ఒకే ఒక చిన్న ప్రశ్న దాదాపు కోట్లాది మంది ప్రజలు రైతులు రైతు కూలీలు లేదా వివిధ రాజకీయ పక్షాలు కోరుకుంటున్నప్పుడు ఆ చట్టాలను రద్దు చేస్తే వచ్చే నష్టమేంటి అంత ప్రతిష్ట ఎందుకు నిజానికి ఇంత మరి మహోద్యమం సాగుతున్నప్పుడు ప్రతిపక్షం కనుక బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గనక బలంగా ఉండి ఉంటే దేశంలో మరి ఈ ఉద్యమాన్ని ఎంతో కొంత క్యాష్ చేసుకుని ఉండేది బలహీనమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ మారిపోవడం వల్ల ఉద్యమ తీవ్రతను గ్రామీణ ప్రాంతాలకు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు చేరవేయలేకపోతుంది ఉద్యమానికి నిజంగా అన్ని ప్రాంతాల రైతుల నుంచి మద్దతు ఉంది రైతులు ముక్తకంఠంతో ఉద్యమాన్ని ఒక పక్క సమర్థిస్తూనే చట్టాలను వ్యతిరేకిస్తున్నారు అయితే దేశవ్యాప్త నిరసనకు కానీ రైతుల అభిప్రాయాలకు కానీ ఇసుమంతైన ప్రాధాన్యత ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వం గట్టిగానే మరి నిరసన కార్యక్రమాలను ఎదుర్కోవాలని నిర్ణయించింది ఇక్కడే అసలు విషయం మరి అర్థమైపోతోంది ఎందుకంటే ఒక సరైనటువంటి సమర్థమైనటువంటి ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఇవాళ బీజేపీ ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తున్న తీరు కనబడుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ కనుక ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా నిలబడగలిగి ఉంటే ఇవాళ పార్లమెంట్లో నిలదీయవచ్చు బయట కూడా నిలదీయవచ్చు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి ఒక ప్రాచుర్యం తీసుకురావచ్చు మరి నిజానికి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎవరైనా ఒక నాయకులు ఉండి ఉంటే ఒక నాయకురాలు ఉండి ఉంటే లేదు మరొక ఏ జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి వాళ్ళు లేదా మరొకళ్ళో మరొకళ్ళు సమర్థులైనటువంటి నాయకులు కనుక ఉండి ఉంటే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయి ఉండేది కేవలం మూడు చట్టాల కోసం ఇంత పట్టుదల అవసరమా చట్టాలను రద్దు చేసి రైతు ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి అవసరమైతే వాటిని మళ్ళీ తీసుకురావచ్చు వాటిని మరో రూపంలో చట్టాలుగా తీసుకురావచ్చు కానీ దానికి ఇంత భేషజం అవసరం లేదు ఇంత పట్టుదల అవసరం లేదు కానీ వాళ్ళ ఎర్రకోటపై ఢిల్లీలో ఢిల్లీ నడువీధుల్లో ఎర్రకోటపై రైతు జెండా ఎగరేయటమే కాకుండా ట్రాక్టర్ల రాలీతో మొత్తం తమ సత్తా చాటినటువంటి రైతులని మరి వాటర్ క్యానాల్తో కానీ టీఆర్ గ్యాస్తో కానీ లేదా ఇతరత్ర లాఠీ ఛార్జీలతో కానీ బెదరగొట్టి చెదరగొట్టి ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోంది తప్ప రైతుల ముర ఆలకించడానికి మరి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు అయితే ఒకటి మటుకు చెప్పుకోవాలి ఎందుకంటే రైతులని అణగదొక్కే ప్రభుత్వం రైతుల మొర అలకించని ప్రభుత్వం రైతులని నిరంకుశంగా అణిచేసిన ప్రభుత్వం ఎక్కువ కాలం మరి మన జాలినట్టు మనగలిగినట్టు చరిత్ర ఎక్కడా చెప్పట్లేదు ఖచ్చితంగా కూలిపోయే పరిస్థితులు నూటికి నూరు శాతం కనబడుతున్నాయి ఎందుకంటే రైతుల ఉసురు పోసుకొని రైతుల ఆవేదనను లెక్క చేయకుండా రైతుల ఆక్రందనను పట్టించుకోకుండా మరి ఒకళ్ళు ఇద్దరూ కాదు దాదాపు డెబ్బై ఎనభై లక్షల మంది రైతులు అరవై రోజులుగా దాదాపుగా గడ్డగట్టే చలిలో వర్షంలో ఎండలో వానలో తడుస్తూ శివారు ప్రాంతాల్లో అది ఎలా బతుకుతున్నారో కూడా మరి ప్రభుత్వానికి కనీస చీమగొట్టినట్టు లేదు ఇంత పెద్ద మ మహోద్యమం సాగుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ఉద్యమాన్ని గుర్తించిన పరిస్థితి ఉంటే మరి మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఆయన పరివారాలకు కానీ ఎవ్వరికీ కనీస చీమగొట్టినట్టుగా లేదు అంటే ఇంత నిర్దయగా నిరంకుశంగా ప్రవర్తించడానికి కారణం పార్లమెంటులో బురుట్ మెజారిటీ తమకి కావాల్సినటువంటి మెజారిటీ ఉందన్న భావన మరి రేపు ఆ మెజారిటీ కుప్పగూలిపోతే అప్పుడు కళ్ళు తెరిచేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామం మాత్రం చాలా తీవ్రమైంది నిజానికి మరి ప్రభుత్వం పట్టించుకొని దీనికి ఒక సొల్యూషన్ ఒక పరిష్కారాన్ని మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఇవాళ ఎర్ర ఎర్రకోటపై రైతు జెండా ఎగరడం తెలియజేస్తుంది చూడాలి ఏం చేస్తుందో ప్రభుత్వం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ చేయండి